హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బ్రెడ్ హల్వా రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది మన బ్రెడ్ హల్వా ప్రాసెస్ అయితే, చాలా ఈజీగా మంచి టేస్టీగా ఉంటుంది. మనకి ఇది చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఒక 5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఒక 2 రోజుల వరకు అయితే బయట నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు హీట్ చేయాలంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి హీట్ చేయకుండా కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ని పోసి అవి హీట్ అవుతున్నప్పుడు ఆ హీట్ అయిన వాటర్ మీద పెట్టి హీట్ చేసుకోండి. అప్పుడు అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామండి. ఇక్కడ నేను 6 స్లైసెస్ తీసుకున్నానండి. 6 తీసుకున్నాను బ్రెడ్ స్లైసెస్ని. తీసుకొని వాటిని ఇలాగా సైడ్స్ కట్ చేసేయాలన్నమాట. 4 సైడ్స్ మనం ఈ బ్రౌన్ పార్ట్ని కట్ చేసేయాలి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. సైడ్స్ బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం తీసుకున్న స్లైసెస్ అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో 1-2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం కరిగి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా నేను జీడిపప్పుని యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి. ఆ తర్వాత కట్ చేసిన బాదం, పిస్తా అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి అలాగే మీకు ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ని కొలత ఏమీ ఉండదు, మనకి నచ్చినట్లుగా వేసుకోవచ్చు అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి పక్కన గిన్నెలో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ప్యాన్లో ఉన్న నెయ్యిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇది లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం కొద్దిగా డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని తీసుకుందాం. 1/2 కప్ వరకు ఆయిల్ అయితే సరిపోతుందండి. మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని ఫ్రై చేయడానికి ఇది. మరీ ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదు. 1/2 కప్ వరకు ఆయిల్ని తీసుకొని మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్గా ఉన్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఏమాత్రం బ్రెడ్ మాడకుండా చూసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా సెకండ్ బ్యాచ్ లాగా వేసుకొని మనం వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఇందులో 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేయాలి. చిక్కటి పాలను తీసుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది మనకి బ్రెడ్ హల్వా. ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసి ఇలాగా గరిటెతో ఒత్తుకోవాలన్నమాట. ఇలా చేస్తే కొద్దిగా మెత్తపడతాయి మిల్క్లోనే బ్రెడ్ ముక్కలు. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు బ్రెడ్ అంతా మిల్క్ని పీల్చుకుంటుందండి. పాలని ఇలా పీల్చుకొని ఇలా దగ్గరకు అయ్యేంత వరకు కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇది కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు నేను ఒక చిన్న కప్ వరకు పంచదారని యాడ్ చేస్తున్నాను. ఇది మనకి నచ్చినట్లుగా యాడ్ చేసుకోవచ్చండి. ఆ చిన్న కప్ అయితే నేను యాడ్ చేసింది సరిపోయింది. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ని, యాలకుల పొడిని యాడ్ చేయండి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో 1-5 మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న నెయ్యి ఉంది కదండి, దాన్ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. మనం ఈ బ్రెడ్ హల్వా చేసేటప్పుడు అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకోండి. తప్పకుండా అడుగు మందంగా ఉన్నదే తీసుకోవాలి. స్టీల్ పాత్రల్లో చేయొద్దు, అడుగు అంటుతుంది, స్మెల్ వస్తుంది. సో ఇలా నాన్ స్టిక్ కానీ లేదంటే అడుగు మందంగా ఉన్న పాత్రలో కానీ తీసుకొని చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం చెప్పిన మెజర్మెంట్స్తో బ్రెడ్ హల్వా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలాగే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చక్కగా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఏం చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. మన ఛానల్లో చూపించిన ఈ బ్రెడ్ హల్వాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంకెలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతి శ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.